వీళ్ళు చేసే నిర్వాకం వల్ల ఎన్నో సంవత్సరాల నుంచి తాగు సాగు నీరు అందించే ప్రాజెక్టులు చిన్న చిన్న ప్రాజెక్టులు మనం వేణము మా దగ్గర నిజామాబాద్ జిల్లాలో ఇక్కడ రొల్లవాగు దాని తర్వాత అరగుండు వాగు ఇవన్నీ కూడా కొట్టుకపోతే 100 ఎకరాలు దాని కింద కొట్టుకపోయినా మట్టి ఇసుకొచ్చి పేర్కపోతే ఇయలటి వరకు ఒక్క రైతుకు ఒక్క రూపాయి సహాయం ఇయలేదు పంట నష్టపోతే ఫసల్ బీమా యోజన పెట్టలేదు కనీసం ఈయన ఏమైనా రూపాయి సహాయం చేసినా అంటే ఇప్పటి వరకు రూపాయి సహాయం చేయలేదు ఇది ఈయనట దేశవ్యాప్తంగాట రైతు రాజ్యం చేస్తారట దేంతోడు కొట్టాల చూరస్తాం ఇదేనని దేంతోడు కొట్టాలే నన్ను వాళ్ళు ఓడతా అన్నారు ఆమె వచ్చి నిలబడితే నేను అందరు కూడా అందా రెండు స్టూళ్ళు మననే అడుక్కోవాలి రెండు స్టూళ్ళు ఏమని ఇక నాకంటే ఇక మీకే తెలుస్తుంది సర్పంచులు ఉన్నారు మాజీ సర్పంచులు ఉన్నారు ఆర్థిక ఫైనాన్స్ కమిషన్ నిధులు ఈ మధ్య వస్తే చిటుక్కన గాయమైపోయినాయి 5000 నుంచి 6000 కోట్ల రూపాయలు సర్పంచులు తెలియదు ఉప సర్పంచులు తెలియదు గ్రామ పంచాయతీకి తెలియదు గాయం ఏడికి గాయమైనాయి పోల తెలియదు ఇది నేను తెలంగాణ వ్యాప్తంగా అడుగుతా ఉన్నా ఇక అభివృద్ధి చేస్తున్నా చేస్తలేడా వాగ్దానాలు నిలబెట్టుకుంటున్నా నిలబెట్టుకుంటలేడా అవినీతి చేస్తున్నా చేస్తలేడా అరే ఇవన్నీ పక్కకు పెట్టిండు సర్పంచ్ సోదరులారా మీ ఆత్మగౌరవాన్ని కూడా దెబ్బతీసింది అది కొందరు సర్పంచులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు వాళ్ళు వేసి అప్పులు చేసి ఏదో వాగ్దానాలు చేసిరు గ్రామస్తులకని వాళ్ళు అప్పులు చేస్తే ఇయ్యాల కాకపోతే రేపు పేమెంట్లు వస్తాయి అనుకొని ఇంటి పైసలు తీసుకొచ్చి పనులు చేసి పెట్టి ఆ బిల్లులు రాక పైసలు రాక ఆత్మహత్యలు చేసుకున్న పరిస్థితికి తెలంగాణల సర్పంచుల పరిస్థితి ఇయ్యాల కూడా మీరు ఇంకే ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు తెలంగాణ వ్యాప్తంగా చెప్తా ఉన్నా మీ ఆత్మగౌరవం కూడా చంపేసిండు మీ కళ్ళకు కళ్ళ కిందనే మొత్తం 5000 కోట్ల రూపాయలు ఉడిసిపోయాయి మీకు వెళ్ళకుండానే మీ పైసలు ఇక ఆయనలో ఉండి ఏం చేస్తారా నాకు అర్థం కాదు సర్పంచులు తెలంగాణల నూతన 2023 డిసెంబర్లో జరిగే ఎన్నికలకి ఫ్రెష్ కొత్త బలమైన రెవల్యూషన్ సర్పంచులు స్టార్ట్ చేయాలి మీకేం వచ్చి మా బీజేపీల నలుగుమని చెప్తలేను మీకు జరుగుతున్న అన్యాయం మీ గ్రామస్తులకు జరుగుతున్న అన్యాయం మీ భవిష్యత్తును కథం చేయబట్టే ఈ ముఖ్యమంత్రి ఇంకా నేను ఏం చేస్తున్నాను నేను పార్టీల ముచ్చట మాట్లాడతలేను ఏ తెలంగాణ ఆత్మగౌరవం కోసం ఈ సాడే సత్యవాడు పార్టీ పెట్టిండో 2001 టీఆర్ఎస్ ఆ ఆత్మగౌరవాన్ని నట్టేట ముంచిండు ఆ పేరును కూడా నట్టేట ముంచిండు ఇప్పుడు తీసుకొచ్చి బీఆర్ఎస్ అని పెట్టిండు ఇంకా మీరు ఏం చేస్తున్నారు సర్పంచులంతా తెలంగాణ వ్యాప్తంగా ఒక దిక్కేమో వరేంద్రి 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 అని మొన్నటిదాకా అన్నాడు మధ్య మధ్యలో మంది ఎక్కువైతుందేమో మధ్య మధ్యలో అప్పుడప్పుడు వరేయద్దు వరేస్తే ఊరి అంటాడు ఎందుకు రాగుతాడు ఎంత తాగుతాడు ఈ తాగి ఎప్పుడు ఎక్కడ దక్కుతాడు ఏం దక్కుతాడు తెలియదు వరేమని అందరికి చెప్తాడు నా తెలంగాణ ఇన్ని టన్నులకు వెళ్ళి ఇన్ని లక్షల టన్నులకు పెరిగింది అంటాడు వరి పోయి డమ్మచార లైన్నే కొట్టుకుంటాడా లేదా కొట్టుకున్నాక ఒకటేసారి వరేస్తే అంటాడు ఓసారి సన్నాలు ఏమంటాడు సన్నాలకు రేట్ ఎక్కిస్తా అంటాడు తెల్లారడితే నేను ఎప్పుడు చెప్పినా అంటాడు ఇది వలన అర్థమవుతుందా ఈ ముఖ్యమంత్రి చేసే వ్యవహారం ఒక్కళ్ళకన్నా అర్థమవుతుంది ఇక్కడ ఒక దిక్కేమో మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 1310 రూపాయలు ఉన్నది వరి రేటు ఇలా 2045 చేసినాం మక్కలు ఆయన ప్రధానమంత్రి అయినప్పుడు 1310 ఉంటే 1870 చేసినాం
చెరుకు మన ప్రాంతానికి వస్తే చెరుకు మాట్లాడ కదా అది చెరుకు రేటు ఇయలా క్వింటాల్ కి 305 రూపాయలు 170 నుంచి 305 రూపాయలు చేసినాం చెరుకు నుంచి ఎథనాల్ తయారు చేసి ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టండి దేశం మొత్తం ఎథనాల్ ఫ్యాక్టరీలు వచ్చినాయి ఆ ఫ్యాక్టరీలన్నీ ఇండియన్ ఆయిల్ కో భారత్ పెట్రోలియం కో హిందుస్థాన్ పెట్రోలియం కో వాళ్ళందరూ ఎథనాల్ సప్లై చేస్తుంటే తెలంగాణ ప్రాంతంలో 17 ఎథనాల్ ఫ్యాక్టరీలకి అవకాశం కేంద్రం కల్పిస్తే ఈయలటి వరకు ఒక్క ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టనిస్తలేడు ఇక్కడ ఒక్క ఎథనాల్ ఫ్యాక్టరీ పెట్టనిస్తలేడు సరే నువ్వు నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరవకపోతుంది నువ్వు నీ బిట చేసిన వాగ్దానాలన్నీ ఇక్కడ ప్రజలకు అందరికీ గుర్తున్నాయి నేను గుర్తుయాల్సిన అవసరమే లేదు సరే అది విడగలేదు ఆయన రియల్ ఎస్టేట్ దందా చేసుకుందాం అనుకుంటున్నారో మరి ఏమనుకుంటున్నారో ఆ బోధనలు అయితే గరే చేస్తున్నారు ఇక్కడ మీరందరూ జర ఉద్యమం పెద్ద ఎత్తున ఉంటది కాబట్టి ఇక్కడ జర భయపడుతున్నాడు ఆ ఫ్యాక్టరీ ల్యాండ్ జోలికి రానికి కనీసము ఎథనాల్ ఫ్యాక్టరీలు పెట్టడానికి పెట్టనీకే చాలా మంది సిద్ధంగా ఉన్నారు ఈయన మహానుభావుడు వస్తే పెట్టనీకే ఆడ కేసీఆర్ గారి కొడుకు ఆడికి వెళ్ళి ఇక్కడ ఎమ్మెల్యే దాకా నాకెంత నాకెంత కోట శ్రీనివాసరావు అంటారు చూడు సినిమాల నాకెంత అని నాకేంటి అన్నాక ఇక ఏడికి వెళ్ళి వస్తారన్నా ఎవరన్నా వస్తాడా ఇండస్ట్రియలిస్ట్ వస్తాడా తెలంగాణకి అందరికంటే పక్క ఎక్కవిక్క తినేటోడు మా ఆర్మూర్ ఎమ్మెల్యే ఇక ఓ బేవకూఫ్ మంత్రి ఉన్నాడు మా దగ్గర ప్రశాంత్ రెడ్డి నేను బేవకూఫ్ తిట్టు కాదు బేవకూఫ్ అంటే తెలివి తక్కువ అన్నాడు అప్పుడెప్పుడు జామకాయను పట్టకపోయి కష్టరాపిగా అన్నాడు జామ యాపిల్ ఒకటే కుటుంబం అందుకనే దాన్ని కస్టర్డ్ యాపిల్ అంటారు నీ పన్ను చేసుకోవా నన్ను ఎందుకు కెలుపుతున్నావు నిన్ను ఎన్నో మాట్లాడుకుంటా ఒక గ్రామానికి పోయి బాల్కొండ నియోజకవర్గంలో ఈ గ్రామానికి నేను సీఎం రిలీఫ్ ఫండ్ కింద ఇన్ని పైసలు ఎన్నో పైసలు తెచ్చినా ఎందరికో 10 మందికో 20 మందికో తెచ్చుంటాయి అంటున్నాడు నాకు కేసీఆర్ ఉన్నాడు ఇక్కడ ఎంపీ గారికి ఎంపీ గారు అన్నాడు మరో గంతపూర్త భయం ఉంటే మంచిదే ఎంపీ గారికి నరేంద్ర మోడీ లేడా అన్నాడు ఉన్నాడు మరి పీఎం రిలీఫ్ ఫండ్ దేవాలయం దేవదా అన్నాడు అరే దేవకు 20 కోట్ల ఆయుష్మాన్ భారత్ కార్డులు ఇచ్చేసి 19,000 20,000 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు హాస్పిటళ్లలో కట్టి ప్రతి పేద కుటుంబానికి 5 లక్షల రూపాయల బీమా క్రియేట్ చేసిన భగవంతుడు నరేంద్ర మోడీ పేదల పాలిట పెన్నిడి నరేంద్ర మోడీ నీకు ఆరోగ్యశ్రీ తీసుకుపోయి తుంగలో దొక్కి సీఎం రిలీఫ్ ఫండ్ లో కూడా కమిషన్లు తినే దుర్మార్గులు రాక్షసుడు మీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆయన కింద ఉన్న ఎమ్మెల్యేలు మీ మంత్రులు సోయి లేదు మాట్లాడే ముందు తలకాయతోటి మాట్లాడదు ఆలోచిస్తావా ఏంటంటే ఒక అడుపుకి ప్రశాంత్ రెడ్డి ఆయుష్మాన్ భారత్ ఎక్కడ నువ్వు ఇచ్చిన 10 చెక్కులు 20 చెక్కులు సీఎం రిలీఫ్ ఫండ్ ఎక్కడ ఒక భారతీయుడు ఆయుష్మాన్ భారత్ లాంటి పథకం పెట్టినప్పుడు ఎమ్మెల్యే దగ్గరికి ఎంపీ దగ్గరికి మంత్రి దగ్గరికి ఏంటికి రావాలయ్యా ఆయుష్మాన్ భారత్ కార్డు జేబులో పెట్టుకోవాలి తీసుకుపోయి హాస్పిటల్ ఇవ్వాలి 5 లక్షల రూపాయల బిల్లు అటకేలాంటే కట్టాలి నువ్వు మీ ముఖ్యమంత్రి పీకుతున్నాడు ఏం పీకుతున్నాడు దేంతో కొడతాడు నన్ను దేంతో కొట్టాలి ఆయనది దేంతో కొట్టాలి ఎడమగాలు చెప్పుతో కొట్టాలి ఇలా కారు ఇలా బీఆర్ఎస్ పార్టీకి ఆ కారు సింబల్ తీసి చెప్పు సింబల్ పెట్టాలి వీళ్ళకి